రెండర్ బాట్ని పుష్పించే మొక్కల వర్గీకరణ శాస్త్రంలో ఇంట్రడక్షన్ పార్ట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇన్ అవర్ క్లాస్ టుడే వీ ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ ఆఫ్ బాట్ ఆఫ్ ప్లాంట్స్. సో పుష్పించే మొక్కలలో కొన్ని మొక్కల యొక్క ఇంపార్టెంట్ కొన్ని ముఖ్యమైన కుటుంబాల యొక్క మొక్కలకు చెందిన మొక్కల సాంకేతిక వర్ణన వాటి గురించిన ఈరోజు మనం నేర్చుకుందాం. అందులో మొట్టమొదటిది ఫ్యాబిక్స్. ఫ్యాబేసి డైకోటిలిడనేకి చెందింది. డైకోట్స్ ఫ్యామిలీ, దీన్ని పల్సస్ ఫ్యామిలీ అని కూడా అంటారు. పప్పుధాన్యాల కుటుంబం, పప్పుధాన్యాల కుటుంబం అని కూడా అంటారు. ఫ్యాబేసి చెందిన మొక్కలు ఏమేమి ఉన్నాయో ఇంపార్టెంట్ మొక్కలు మనం నేర్చుకుందాం. కజనస్ కజాన్, ప్లాంట్స్ ఆఫ్ ఫ్యాబేసి. కజనస్ కజాన్ అంటే కందులు. క్రోటలేరియా జెన్షియా, జనుము. క్రోటలేరియా జెన్షియా అంటే జనుము. ఎరాకిస్ హైపోజియా, గ్రౌండ్నట్. ఎరాకిస్ హైపోజియా, డెరిస్ ఇండికా, డాల్బెర్జియా లాటిఫోలియా, సైసర్ అరటినం, ఫాసియోలస్ మంగో, మినుములు. డాల్బెర్జియా లాటిఫోలియా ఇండియన్ రోజ్ వుడ్ అంటారు. సైసర్ అరటినం శనగలు, ఫాసియోలస్ మంగు మినుములు, ఫాసియోలస్ ఆరియస్ పెసలు, టీరోకార్పస్ శాంటలైనస్. టీరోకార్పస్ శాంటలైనస్ అంటే రెడ్ శాండర్స్, ఎర్రచందనం. ట్రైగోనెల్లా ఫోనం గ్రీకం, ట్రైగోనెల్లా ఫోనం గ్రీకం. మెంతులు, మెంతులు కండిమెంట్గా యూజ్ చేస్తారు. బ్యూటియా మోనోస్పెర్మా, ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. బ్యూటియా మోనోస్పెర్మా పసుపు రంగు తీస్తారు. ఇవన్నీ కూడా పల్సస్ ఫ్యామిలీ. లాథిరస్, లాథిరస్ ఒడోరేటస్. లాథిరస్ అంటే అడవి బఠానీ. ఇవన్నీ కూడా ఫ్యాబేసికి చెందిన మొక్కలు, పప్పుధాన్యాలు, ఎక్కువగా పల్సస్ ఫ్యామిలీ. ఇందులో ఎన్ని జెనెరా ఉన్నాయంటే 450 జెనెరా, 8500 స్పీషీస్ ఉన్నాయి. 450 జెనెరా ఉన్నాయి, 8500 స్పీషీస్ ఉన్నాయి ఫ్యాబేసికి. అతిపెద్ద కుటుంబం ఏమో ఆస్టరేసి, దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఫ్యామిలీ ఫ్యాబేసి. ఫ్యాబేసి ఇందులో మనం చూసుకుంటే మొక్కలన్నింటినీ కూడా ఏ రీతిగా వర్ణించాలో, వివరించాలో టెక్నికల్ డిస్క్రిప్షన్ చూద్దాం. ఫస్ట్ హ్యాబిటాట్. హ్యాబిటాట్ అంటే ఆవాసం. ఆవాసం ఎక్కడుంటాయి ఇవి మొక్కలన్నీ కూడా? సముద్బీజాలు, మీసోఫైట్స్. వాటర్లో ఉంటే హైడ్రోఫైట్స్, ఎడారి మొక్కలైతే జీరోఫైట్స్. సముద్బీజాలు అంటే నార్మల్, మిగతా సమతుల్య ప్రదేశంలో పెరిగే మొక్కలన్నింటినీ కూడా సముద్బీజాలు, మీసోఫైట్స్ అంటారు. ఇవి మీసోఫైట్స్. హ్యాబిట్, ఆకృతి ఎలా ఉంది. ఆకృతి, ఆకృతి గుల్మాలు, పొదలు, వృక్షాలు. వృక్షాలు కూడా ఉన్నాయి. డాల్బెర్జియా లాటిఫోలియా అండ్ టీరోకార్పస్ ఇవన్నీ కూడా, రెడ్ శాండర్స్, ఎర్రచందనం అండ్ ఇండియన్ రోజ్ వుడ్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఏంటివి? వృక్షాలు. గుల్మాలు ఉన్నాయి, చిన్న చిన్న పొదలు ఉన్నాయి. గుల్మాలు వృక్షాలు ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ రూట్ సిస్టమ్. ఇవన్నీ వెజిటేటివ్ క్యారెక్టర్స్. రూట్ ఎలా ఉంది? ట్యాప్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్. రూట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా? లేవు. ఏ రకమైన మోడిఫికేషన్స్? ఇందులో లేవు. నెక్స్ట్ స్టెమ్. స్టెమ్, స్టెమ్ ఎలా ఉంది? స్టెమ్ ఈజ్ ఏరియల్, ఏరియల్ ఇరెక్ట్, పైకి నిటారుగా ఉంది. ఏరియల్ అంటే వాయుగతం, ఇరెక్ట్ అంటే నిటారు. ఏరియల్ ఇరెక్ట్ ఎలా ఉంది? గ్రీన్ కలర్.
గ్రీన్ కలర్లో ఉంది. హెర్బేషియస్, హెర్బేషియస్ మనం ఒక కందులు మినుములు జను ఈ మొక్కలను కనుక గుర్తు తెచ్చుకుంటూ మనం ఈ క్యారెక్టర్స్ని వర్ణించాలి. ఇంకా వీటిలో టెఫ్రోషియా పర్పూరియా కూడా ఉంది. టెఫ్రోషియా పర్పూరియా, క్లైటోరియా టెర్నేటా, శంకు పుష్పాలు అంటారు. టెఫ్రోషియా పర్పూరియా అంటే వెంపలి, వెంపలి చెట్టు. ఇంకా పైజం సటైవం బటానీ, పైజం సటైవం, పైజం సటైవం అంటే బటానీ, బటానీ మొక్కలు. ఇవన్నీ కూడా ఏరియల్ ఇరెక్ట్ బ్రాంచ్డ్, బ్రాంచ్డ్ బ్రాంచ్డ్ అంటే శాఖాయుతం. ఏరియల్ ఇరెక్ట్ బ్రాంచ్డ్ గ్రీన్ హెర్బేషియస్. ఉడిగా ఉంటే బ్రౌన్ కలర్లో ఉంటే బ్రౌన్ కలర్ ఉడి అని రాస్తాం. గ్రీన్ కలర్లో ఉంది హెర్బేషియం, సాఫ్ట్గా ఉంటే బ్రాంచ్, శాఖలు ఉంటే శాఖాయుతం, లేకపోతే అన్బ్రాంచ్డ్ అని రాస్తాం. సో గ్లాబ్రస్, గ్లాబ్రస్ అంటే నునుపుగా ఉందా హెయిరీగా ఉందా, ఇది గ్లాబ్రస్గా ఉంటుంది. నెక్స్ట్ లీఫ్, లీవ్స్ ఎలా ఉంటాయి, కాలైన్, ఆల్టర్నేట్, స్టిప్యులేట్, పల్వైనస్ లీఫ్ బేస్, పల్వైనస్ లీఫ్ బేస్ ఇది ఇంపార్టెంట్. పల్వైనస్ లీఫ్ బేస్ అంటే ఉబ్బిన పత్రపీఠాలు కలిగి ఉంటాయి. అది ఫ్యాబేసీ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్. పల్వైనస్ లీఫ్ బేస్ అంటే ఉబ్బిన పత్రపీఠాలు కలిగి ఉంటాయి. కాల్ లైన్ అంటే ఏంటి, లీవ్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద స్టెమ్ ఆర్ బ్రాంచెస్, ఆల్టర్నేట్ ఏకాంతరంగా ఉంటాయి, ఒక కణుపు దగ్గర ఒక లీఫే వస్తుంది. స్టిప్యులేట్, స్టిప్యుల్ పత్రపుచ్చం ఉంటుంది. సింపుల్ లీఫా కాంపౌండ్ లీఫా, సింపుల్ లీఫ్, కొన్నిట్లోనేమో కాంపౌండ్ లీఫ్ ఉంటుంది. కాంపౌండ్ లీఫ్ ఏ కాంపౌండ్ లీఫ్, మళ్ళీ టూ టైప్స్ కాంపౌండ్ లీఫ్స్, పిన్నెట్లీ కాంపౌండా పామెట్లీ కాంపౌండా. ఇక్కడ మాత్రం పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ వస్తుంది. పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ ఏంటి, వెనేషన్ ఏంటిది, రెటిక్యులేట్ వెనేషన్, జాలాకార ఈనెల వ్యాపనం, జాలాకార ఈనెల వ్యాపనం బికాజ్ ఇట్ ఈజ్ ఏ డైకాట్. ఇక్కడ వరకు వెజిటేటివ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటే ఫ్లవర్. ఫ్లవర్లో ఫస్ట్ ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ఫ్లోరసెన్స్. ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ రెసీమ్, సింపుల్ రెసీమ్, సామాన్య నిశ్చిత పుష్ప విన్యాసం. సింపుల్ రెసీమ్, నిశ్చిత అనిశ్చిత పుష్ప విన్యాసం. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే అనిశ్చితం. పెడంకల్ గోసాన్ ఇంక్రీజింగ్ అండ్ గ్రోయింగ్. పెడంకల్ ఇండెఫినిట్ గ్రోత్ ఆఫ్ పెడంకల్ ఈజ్ ద క్యారెక్టర్ అండ్ యాక్రోపెటల్ ఫ్లవర్స్ అరేంజ్మెంట్ అంటే పెద్ద పుష్పాలు కింద ఉంటాయి, చిన్న పుష్పాలు పైన ఉంటాయి. అండ్ కింద పుష్పాలు ఫలదీకరణం జరిగి కాయలు కూడా ఏర్పడిపోతాయి, పైన ఇంకా కూడా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఏమన్నాం, ఇండెఫినిట్ గ్రోత్ ఆఫ్ పెడంకల్ అంటారు. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, రెసిమోస్లో సింపుల్ రెసిమ్. ఎగ్జాంపుల్ చిక్కుడుకాయలు, బఠానీ, ఇవన్నీ కూడా. ఇందులో మనం డాలికస్ రాసుకోవాలి. డాలికస్ ల్యాబ్లాబ్, డాలికస్ ల్యాబ్లాబ్ అంటే చిక్కుడు, డాలికస్ చిక్కుడు. పైజం సటైవం బఠానీ మిత్ర. ఫ్లోరల్ క్యారెక్టర్స్లో ఇన్ఫ్లోరసెన్స్లో రెసీమ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లవర్ డీటెయిల్స్ రాసుకుంది. ఫ్లవర్, ఫ్లవర్ ఎలాగుంది, ఫ్లవర్కి బ్రాక్ట్ ఉందా, బ్రాక్టియేట్, బ్రాక్టియోల్స్ ఉన్నాయా, బ్రాక్టియోల్స్ ఉన్నాయి, బ్రాక్టియోలేట్. పిటియోల్ ఉందా, పిటియోలేట్, పిటియోల్ ఉంటుంది, పిటియోలేట్. ఒక బఠానీ మొక్క కానీ, చిక్కుడుకాయ మొక్క కానీ, కందులు మినుములు శనగలు గ్రౌండ్ నట్ కానీ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆ ప్లాంట్స్ ఏ రీతిగా ఉన్నాయో చూసుకొని మనం దాన్ని వివరించాలి, వర్ణించాలి. బ్రాక్టియేట్ అంటే పుష్పపుచ్చం ఉంది, పుష్పపుచ్చ సహితం, వృంత సహితం, లఘుపుచ్చ సహితం ఫ్లవర్ బ్రాక్టియేట్. పెడిసిల్లేట్, పెడిసిల్లేట్ పెడిసిల్ ఉంటే పెడిసిలేట్, లేకపోతే సెసైల్. పెడిసిలేట్ బ్రాక్టియోలైట్. కంప్లీట్, కంప్లీట్ యాక్టినోమార్ఫిక్ బైసెక్షువల్ పెంటామీరస్ హైపోగైనస్ పెరిగైనస్ అండ్ డైక్లామిడియస్ హెటెరోక్లామిడియస్ అని కూడా రాస్తారు. డైక్లామిడియస్ అంటే కేలిక్స్ కొరలా విడివిడిగా ఉంటాయి.
హెటెరోక్లామిడియస్ అంటే కేలిక్స్ విడిగా కొరలా విడిగా ఉంటుందా, రక్షక పత్రాలు విడిగా ఆకర్షక పత్రాలు విడిగా ఉంటే భిన్న రక్షక పత్రావళి ఆకర్షక పత్రాలు భిన్న పరిపత్రావళి ద్వి పరిపత్రావళి భిన్న పరిపత్రావళి పెడిసిల్లేట్ అంటే వృంత సహితం ఉంది కంప్లీట్ అంటే సంపూర్ణం యాక్టినోమార్ఫిక్ అంటే సౌష్టవయుతం ఇందులో సౌష్టవయుతం ఉండదు ఫాబేసీలో జైగోమార్ఫిక్ ఉంటుంది ఫాగ్బేసీలో ఏముంటుంది జైగోమార్ఫిక్ జైగోమార్ఫిక్ అంటే పాక్షిక సౌష్టవయుతం పెరిగైనస్ ఇవి ఫాబేసీ యొక్క క్యారెక్టర్స్ జైగోమార్ఫిక్ అంటే పాక్షిక సౌష్టవయుతం బైసెక్షువల్ అంటే యాండ్రిషియం గైనీషియం రెండు ఉంటాయి పెంటామీరస్ ఐదు ఉంటాయి ఐదు కే రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి ఐదు ఐదు ఉంటాయి పెరిగైనస్ పెరిగైనస్ అంటే పర్యండకోశ పుష్పం మనం డయాగ్రామ్ ఫ్లోరల్ డయాగ్రామ్ కనుక వేసుకుంటే ఇవి బయట ఔటర్ వరల్డ్ ఈజ్ రక్షక పత్రావళి రక్షక పత్రావళి కింద ఏముంటుంది బ్రాక్ట్ ఉంటుంది బ్రాక్ట్ అంటే పుష్ప పుచ్చం ఇవి నెక్స్ట్ మళ్ళీ మనకి ఆకర్షక పత్రావళి ఆకర్షక పత్రావళి ఒక పెద్ద ధ్వజపత్రం ఉంటుంది రెండు బాహుపత్రాలు ఉంటాయి తర్వాత రెండు ద్రోణి పత్రాలు ఉంటాయి ఈ ద్రోణి పత్రాలు మాత్రమే కలుసుకుని ఉంటాయి అంటే 1+2+2 ఫ్లవర్ ఇన్ డీటెయిల్డ్ మనం చూద్దాం ఇందులో 10 ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి లేదంటే విడి విడివిడిగా ఉంటాయి బిఆర్ఎల్ లఘుపుచ్చ సహితం ఇందులో సెంటర్లోనేమో ఒకే ఒకటి మోనోకార్పెలరీ ఉంటుంది ఒకటే కార్పెల్ ఉంటుంది ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 10 కేసరాలు ఉంటాయి 10 కేసరాలు 1, 2, 3, 4, 5 మళ్ళీ కూడా ఆల్టర్నేటివ్గా 10 కేసరాలు ఉంటాయి మొత్తం కూడా ఒక కట్టగా ఉండొచ్చు లేదా రెండు కట్టలుగా ఉండొచ్చు ఇవన్నీ కూడా ఎలాగుంటాయి కేసర దండాలన్నీ కూడా అతుక్కొని ఉంటాయి టెఫ్రోషియా పర్పూరియా డాలికస్ లాబ్లా అండ్ పైజమ్ సటైవం ఈ మూడిట్లో కూడా ద్విబంధక కేసరావళి ఉంటాయి రెండు ఉంటాయి క్రోడలేరియా జెన్షియా అండ్ ఎరాకిస్ ఐపోజియాలో ఒకటే ఏకబంధక కేసరావళి మొత్తం 10 కలిపి ఒకే కట్టగా ఉంటుంది ఫ్లవర్ గురించి నేర్చుకున్నాం మనం ఫ్లవర్ ఇన్ డీటెయిల్ గురించి నేర్చుకుందాం ఫస్ట్ వన్ ఈజ్ కేలిక్స్ సెకండ్ కొరల్లా 3 యాండ్రిషియం 4 గైనీషియం కేలిక్స్లో అంటే ఏంటి సెపల్స్ ఎన్ని ఉన్నాయి 5 సెపల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎలా ఉన్నాయి గ్యామోసెపలస్ ఆర్ పాలీసెపలస్ అంటే అన్నీ కూడా అతుక్కుని ఉన్నాయా విడివిడిగా ఉన్నాయా అని సో 5 గ్యామోసెపలస్ ఏ ఇస్టివేషన్ ఏంటి వాల్వేట్ ఇస్టివేషన్ అంటే కవాటయుత పుష్పరచన గ్యామోసెపలస్ అంటే సంయుక్తం 5 రక్షక పత్రాలు 5 సంయుక్తం కవాటయుత పుష్పరచన కొరల్ల 5 ఉంటాయి దీన్ని వెక్సిలరీ అంటాం డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఇస్టివేషన్ అంట అవరోహక చిక్కైన పుష్పరచన అవరోహక చిక్కైన పుష్పరచన దానికి ఇంకో పేరు వెక్సిలరీ ఇదేమో ఫ్రీ అంటే గ్యామోసెపలస్ కదా ఇక్కడ పాలీపెటాలస్ అంటే విడివిడిగా ఉంటాయి ఇందులో 5 ఉన్నాయి 5 కూడా ఎలా ఉన్నాయి ఒక పెద్ద వెక్సిల్లం ఉంది ఇది వెక్సిల్లం ధ్వజపత్రం 2 బాహుపత్రాలు ఉన్నాయి బోర్డ్ షేప్డ్ నెక్స్ట్ కీల్ పెటల్స్ 2 కీల్ పెటల్స్ విచ్ ఆర్ ఫ్యూజ్డ్ అంటే ఇక్కడ వెక్సిలరీ ఇన్ఫ్లోరసెన్స్లో ఎలా ఉంటుంది ఒక పెద్ద ధ్వజపత్రం 2 బాహుపత్రాలు 2 ద్రోణి పత్రాలు 1+2+2 ద్రోణి పత్రాలు మాత్రమే అతుక్కుని ఉన్నాయి అందుకని వాటిని సంయుక్తం ఇలా గుర్తించాలి యాండ్రీషియంలో 10 స్టేమెన్స్ ఉన్నాయి 10 స్టేమెన్స్ క్రోటల్ ఏరియాలో అండ్ ఎరాకిస్లో ఏకబంధక కేసరావళి ఉంటాయి ఒకటే కట్టగా ఉంటాయి 10 కలిపి ఆ కేసర దండాలన్నీ అతుక్కుపోయి ఒక కట్టగా ఏర్పడతాయి అదే డాలికస్లో
అండ్ టెఫ్రోషియాలో పైజం సటైవంలో ద్విబంధక కేసరావళి ఉంటాయి. తొమ్మిది కలిసి ఒక కట్టగా ఏర్పడతాయి, ఒకటి విడిగా ఉంటుంది, దాన్ని ద్విబంధక కేసరావళి అన్నాం. ఆండ్రీషియం 10 స్టేమెన్స్ ఉన్నాయి, 10 కేసరాలు ఉన్నాయి. ఆ కేసరాలు ఎలా ఉన్నాయి? ద్వికక్షికం, పరాగ కోశాలు ద్వికక్షికం, పీఠ సంయోజితం, అంతర్ముఖం, నిలువు స్ఫోటనం. పరాగ కోశాలు యాంథర్స్ ఆర్ డైథీకస్, బేసిఫిక్స్డ్, ఇంట్రోర్స్, లాంగిట్యూడినల్ డెహిసెన్స్. బేసిఫిక్స్డ్ అంటే పరాగ కోశాలు కింద అతుక్కున్నాయి. ఏంటిది కేసర దండం? ఫిలమెంట్ అండ్ యాంథర్. ఫిలమెంట్స్ ఎక్కడుంది? కిందతుకుంది. ఎన్ని కక్షలు ఉన్నాయి? రెండు ఉన్నాయి. ద్వికక్షికం అంతర్ముఖం, లోపల వైపుకి ఓపెన్ అవుతుంది. నిలువు స్ఫోటనం, నిలువుగా పగిలి పరాగ రేణువుల్ని విడుదల చేస్తుంది. గైనీషియంలో మోనోకార్పెలరీ అంటే ఒకటే కార్పెల్ ఉంటుంది, ఏక ఫలదళ. మోనోకార్పెలరీ, యూనిలాక్యులర్ అండ్ హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ. హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ, అప్పుడు జీ గీత ఎక్కడ పెట్టాలి? జీకి వన్ గీత మధ్యలో పెట్టాలి, జీ పక్కన. దీనికి ఇవి ఫ్లోరల్ ఫార్ములా ఏంటనేది చూద్దాం. ఫ్లోరల్ ఫార్ములా బీఆర్ ముందు నుంచి చూద్దాం, ఇక్కడ రాస్తా. ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ ఫ్యాబేసీ, ఎఫ్ఎఫ్ ఫ్లోరల్ ఫార్ములా బీఆర్ బీఆర్ఎల్ బైసెక్షువల్ యాక్టినోమార్ఫిక్ బైసెక్షువల్ ముందు అది రాయాలి. కంప్లీట్ యాక్టినోమార్ఫిక్ బైసెక్షువల్ కేలిక్స్ 5 ఫ్యూస్డ్ కొరల్లా 1+2+2 ఆండ్రీషియం 9+1 ఒక కట్టగా ఉంటుంది. జీ పక్కన గీత కింద వన్. ఇది ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ ఫ్యాబేసీ. ఇందులో నెక్స్ట్ ఫ్లోరల్ ఫార్ములా అయిపోయిన తర్వాత వాటికి పాలినేషన్, పిస్టన్ మెకానిజంలో పాలినేషన్ జరుగుతుంది. పిస్టన్ మెకానిజం అంటే ధ్వజపత్రం, పెద్ద ధ్వజపత్రం పైన ఇన్సెక్ట్ పాలినేషన్, ఎంటమోఫిలస్, కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. పిస్టన్ యాంత్రికంతో ఆ పైన హుడ్ లాగా ఉండే పెటల్ మీద ఇన్సెక్ట్ కూర్చున్నప్పుడు బయటికి వస్తాయి ఈ పరాగ రేణువులు, పరాగ కోశాలను బయటికి వచ్చి ఆ కీటకానికి అతుక్కుంటాయి అబ్డోమెన్కి. ఇప్పుడు కీటకం మళ్ళీ వేరే ఇన్సెక్ట్ వేరే ఫ్లవర్స్ మీదకి వెళ్ళినప్పుడు ఇవి ఆ కీలాగ్రంపై అతుక్కొని క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది, పరపరాగ సంపర్కం జరుగుతుంది. పరపరాగ సంపర్కం దేని ద్వారా జరుగుతుంది? ఎంటమోఫిలస్, కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. అది పిస్టన్ మెకానిజం అంటాం. పిస్టన్ మెకానిజం ద్వారా, పిస్టన్ యాంత్రికం ద్వారా పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఇందులో ఫ్రూట్ లెగ్యూమ్ ఆర్ పాడ్. లెగ్యూమ్ అంటే ద్వివిధారక ఫలం. చిక్కుడు గింజను మనం బఠానీ గింజను తీస్తే రెండు వైపులా కదా ఓపెన్ అవుతుంది. అదే ఆఫ్టర్ ఎట్ మెచ్యూరిటీ ఫ్రూట్ డెహిస్ ఎట్ 2 సూచర్స్. ఆ రెండు ఉపాంత అండన్యాసంలో ఉంటాయి, అవేమో విడిపోతుంది, రెండుగా విడిపోతుంది. సో గైనీషియంలో ఓవ్యూల్స్ ఆర్ మోనోకార్పులరీ, యూనిలాక్యులర్, హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ. ఓవ్యూల్స్ అరేంజ్ ఆన్ మార్జినల్ ప్లాసెంటేషన్, స్టైల్ టెర్మినల్, స్టిగ్మా క్యాపిటేట్. అది గైనీషియం యొక్క వర్ణన. నెక్స్ట్ ఫ్రూట్లో ఒక ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జియోకార్పీ అని ఉంటుంది. జియోకార్పీ అంటే భూఫలనం. ఎరాకిస్లో భూఫలనం ఉంటుంది, అంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఫలదీకరణ తరువాత పుష్ప విన్యాసాక్షం నేలలోనికి, మృత్తికలోనికి చొచ్చుకొని పోయి మృత్తిక కింద ఫలం ఏర్పడడాన్ని భూఫలనం అంటారు. పైనే ఉంటాయి మొక్క, ఫ్లవర్స్ అన్నీ పైనే ఉంటాయి. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఏమవుతుంది? ద ఫ్లోరల్ ఇన్ఫ్లోరసెన్స్ యాక్సిస్ బెండ్ డౌన్వర్డ్స్ ఎంటర్ ఇన్ టు ద సాయిల్. ఫ్రూట్ ఫార్మేషన్ అక్కర్స్ ఇన్సైడ్ ద సాయిల్. పుష్పం మృత్తిక లోపల ఫలం ఏర్పడడాన్ని ఏమన్నా? భూఫలనం అన్నాం. జియోకార్పీ అది ఎందులో కనిపిస్తుంది? ఎరాకిస్ గ్రౌండ్ నట్స్లో ఫలదీకరణ
పుష్పం ఏర్పడడం అన్నీ కూడా పైనే నేలలో ఫలదీకరణ అయిపోయిన తర్వాత పుష్ప విన్యాసాక్షం నేలలోనికి ప్రవేశించి మృత్తిక క్రింద ఫలం ఏర్పడడాన్ని జియోకార్పి భూఫలనం అన్నాం. ఎగ్జాంపుల్ ఎరాకిస్ హైపోజియా. ఇక్కడ రూట్ మోడిఫికేషన్స్లో ఏమున్నాయి, రూట్ నాడ్యూల్స్ ఉంటాయి, అంటే నాడ్యులార్ రూట్స్ అన్నాం. నాడ్యులార్ రూట్స్ అంటే బుడిపి వేర్లు ఉంటాయి నేల లోపల, బుడిపి వేర్లు ఉండి నత్రజని స్థాపన చేస్తాయి. ఎగ్జాంపుల్ వేరుశనగ. వేరుశనగలో బుడిపి వేర్లు దేనికి ఉపయోగపడతాయి, నత్రజని స్థాపనకు ఉపయోగపడతాయి. ఇందులో ఎకనామిక్ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి ప్లాంట్స్లో. ఫ్యాబేసీలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. పప్పు ధాన్యాలన్నీ కూడా ఫ్యాబేసీలో ఉన్నాయి. ఉదాహరణ కందులు, మినుములు, పెసలు, ఖజాన్ కందులు, ఇంకా సైసర్ అరటినం శనగలు, ఫ్యాసియోలస్ మంగో మినుములు, ఫ్యాసియోలస్ ఆరియస్ పెసలు, ఇంకా పైజమ్ సటైవం బటానీ, డాలికస్ ల్యాబ్లాబ్ చిక్కుడు, ఇవన్నీ కూడా చిక్కుడు. గ్లైసిన్ మ్యాక్స్ సోయాబీన్స్, గ్లైసిన్ మ్యాక్స్ అంటే సోయాబీన్స్, వీటన్నిటి నుంచి కూరగాయలుగా ఉపయోగపడతాయి, పప్పు ధాన్యాలుగా ఉపయోగపడతాయి. కండిమెంట్స్ లాగా ఉపయోగపడేది ఏంటిది, ట్రైగోనెల్లా మెంతులు, ట్రైగోనెల్లా ఫోనం తాలింపు గింజలు, ట్రైగోనెల్లా ఇంకా మెంతులు మెంతి కూర ఆకుకూరగా కూడా ఉపయోగపడుతుంది. ఆయిల్స్ వస్తాయి. ఆయిల్స్ ఎందులో, సోయాబీన్ ఆయిల్ అండ్ ఎరాకిస్ హైపోజియా గ్రౌండ్ నట్ ఆయిల్ వస్తుంది. రోజ్ వుడ్, వుడ్ ఈల్డింగ్ ప్లాంట్స్, కలపనిచ్చే మొక్కలు, ఒకటి డాల్బెర్జియా లాటిఫోలియా ఇండియన్ రోజ్ వుడ్, రెండోది టీరోకార్పస్ శాంటలైనస్ రెడ్ శాండర్స్ ఎర్రచందనం ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా ఇందులో ఉన్నాయి. డెరిస్ ఇండికా మందు మొక్క. నెక్స్ట్ ఫ్యాషియోలస్ ఇవన్నీ కూడా మినుములు. అవన్నీ బ్యూటియా మోనోస్పెర్మా నుంచి పసుపు రంగు తీస్తారు. ఇండిగోఫెరా టింక్టోరియా నుంచి బ్లూ నీలిమందు తీస్తారు. నీలిమందు బ్లూ పౌడర్ అప్టెయిన్డ్ ఫ్రమ్ ఇండిగోఫెరా టింక్టోరియా. బ్యూటియా మోనోస్పెర్మాని ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. రెడ్ కలర్ ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా వస్తాయి, ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటాం. లాథిరస్ ఒడరేటస్ అనేది అడవి బటానీ. టెఫ్రోషియా పర్పూరియా వెంపలి చెట్టు, క్లైటోరియా టెర్నేటా శంకుపూలు, ఇంకా ఇవన్నీ కూడా మిగతావన్నీ గ్రీన్ మెన్యూర్గా ఉపయోగిస్తారు దీన్ని. సో ఇవన్నీ కూడా ఫ్యాబేసీ మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యాబేసీ ప్లాంట్స్. నెక్స్ట్ అవర్ ఫ్యామిలీ